వరి వరం అయ్యేది వరం అయ్యేదిలా అంతే కదా మయ్యేదిలా యాసంగి సమస్యకు పరిష్కారాలు ఎన్నో నలభై ఐదు రోజుల ముందస్తు సాగుతో ముప్పులకు చెక్కు సన్న రకాల సాగుతో నూకలు నూకలు ఇబ్బంది మయం సర్కారు ఇన్సెంటివ్ ఇస్తే ఎగుమతులకు ప్రోత్సాహం పదిహేను వందల కోట్ల ఖర్చుతో నూకల సమస్య మటుమయం పదిహేను వందలు కూడా పన్నెండు వందల కోట్లు అవుతుందన్న ఎస్ పన్నెండు వందల కోట్లు ఇస్తే పన్నెండు వందల కోట్లు ఏ రైతు ఇబ్బంది పడమద్దు పన్నెండు వందల కోట్లు ఇస్తే ఈ ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను పన్నెండు వందల కోట్లే పన్నెండు వందల కోట్లు నా నాకు ఆ పవర్ ఇరి పన్నెండు వందల కోట్ల పవరు ఏ ఒక్క రైతు ఆందోళన పడకుండా నేను చేస్తా ఎస్ కొనే బాధ్యత ఇంకా పాడి కౌశిక్ రెడ్డి ఓ గంగుల కమలాకర్ ఓ నిజంగా ఇక ఇక చోటు రాదు వీళ్ళు ఇస్తీరి బట్టల్లో అచ్చా నిన్నది మరి ఫోన్ క్యాబిన్ అయితే ఇస్తీర్ బట్టలు నలుగుకుంటా ఓకే ఉండాలి అట్లే ఉండాలి నిజంగా రైతు సోదరులారా ఈ పార్టీ వాళ్ళు అనే కాదు ఒక టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ షాట పట్టుకొని నాగలి పట్టుకొని ఉంటే కెమెరా స్టార్ట్ ఈ ఏం చేయాలంటే నిజంగా ఓ కదా ఓసారి బురదనాగారు కనిపిస్తే వీళ్ళు రైతులు వీళ్ళు ఏ పార్టీ కథ చేస్తారు నిజంగా నిజంగా నాగలి గట్టి నిజంగా ఎట్లా నాగలు కట్టి దున్నెటోడు ఎవరన్నా ఉంటే అతన్ని మంత్రి చేస్తే డ్రా దున్నేటోడు ఎవరన్నా ఉంటే అతన్ని వ్యవసాయ శాఖ మంత్రి చేయాలి ఆయనకు తెలుస్తుంది ఇర్వాళ్ళు ఎట్లా దున్నాలి రైతు కష్టం ఎట్లా అట్లా తెలుస్తుంది ఆయనకి ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి వాడు ఒక పిహెచ్డీ చేసిన వాడు విద్యాశాఖ మంత్రి ఉంటే చదువులు ఏంటి వాటి కష్టాలు ఏంటి లోటుపాట్లు ఏందని తెలుస్తుంది ఓనికి ఏ రాదు బీ రాదు మన రాదు మనం రాదు వీళ్ళంతా కలిసి మంత్రులు మన అదృష్టం కొద్ది నేను ఒకటి పంపించే ప్రయత్నం చేస్తాను మీకు చూడు రి నిన్న పంపించలే వెంకట ఇక గీ కథ చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు రైతుల కోసం పోరాటం చేస్తేందుకు సమాలోచనలు ఎట్లా చేస్తుర్రీ ఎక్కడ చేస్తుర్రు అనేది ఓ వీడియో వచ్చింది అలా సమాలోచనలు అలా చూపించే ప్రయత్నం చేస్తా బ ఇక నూతన కల్ కాడ నూతన కల్ కాడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీ షీటరు అంటే గాదర్ కిషోర్ అనుచరుడు అంటే ఏ ఎమ్మెల్యేలు అన్నప్పుడు అంత రౌడీ సీటర్లను గుండాలను ఎట్టబెట్టుకోగాల్సిందే కదా కామన్ థింగ్ కదా అయితే అక్కడ భూమి కబ్జాలు చేసుకుంటూ ఎస్ఐని కొట్టిండట అదే రౌడీ సీటరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతోనుబడిచిండు సీతారామచంద్రుల వారి ఆలయానికి సంబంధించిన వంద ఎకరాల భూమిని చేసే కార్యక్రమం ఎస్ అగో వంద ఎకరాల భూమిని ఖతం చేస్తేందుకు గాదర్ కిషోర్ గారి సౌజన్యంతో ఆ విధంగా ముందుకెళ్తున్నాను అరే పిల్లాడు ఏంది అది వచ్చిందన్న వెంకట పంపలేదు వెంకట్ పంపలేదు సార్ ఇంకొకటి ఏం చేస్తారంటే నిన్న దవాఖాన్లో కూర్చొని ఏ దవాఖాన్లో అంటే అదే పర్మిట్ రూమ్లో కూర్చొని ఓకే టీఆర్ఎస్ కండవాలు వేసుకొని ఎట్లా ఉన్నాయా చూడు పంపమని చెప్పిన కదా నిన్న నేను పదిహేను వందల కో పన్నెండు వందల కోట్లతో అయిపోయే పని అబ్బా ఇది సింపుల్గా ఈ డ్రామాలు ఆడుతున్నారు రాజకీయ ఘర్షణకు ప్రాధాన్యం ఇస్తే రైతులకు ఇబ్బందులు అంటారు రైతు సోదరులారా ఈ ఈ రాజకీయ నాయకులు పుట్టక ముందుకు కేసీఆర్ ముందుకు బండి సంజయ్ లేక ముందుకు రేవంత్ రెడ్డి లేక ముందుకు కేటీఆర్ అంటూ వ్యక్తి లేక ముందుకు మీరు ఒడ్లు వండియలేదు వడ్లు అమ్ముకోలేదు బతకనే లేదా అది కాదు అది కాదు వాట్సాప్ అంటే ఏమీ చేయలేదా మీరు ధాన్యం కొనుగోలు అంత డ్రామా ఎవడన్నా నాయకుడు ధాన్యం మీద మాట్లాడితే వానంత దొంగి ఇంకొకటి లేడిగా ఎందుకు ఎందుకు చెప్తా ఉందంటే కే మాకు కావాల్సింది ఇప్పుడు ధాన్యం పంచాయతీ కాదబ్బా ఏ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది ధాన్యం పంచాయతీ పెడతాం మేమని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల గురించే మనం మాట్లాడుకోవాలి మనం డైవర్ట్ కావద్దు ధాన్యం కొంటామని దగా చేస్తారా కేంద్రంపై టీఆర్ఎస్ కన్నేరా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎనందిన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలతో శివయాత్రలు అంటూ మీ దిష్టి బొమ్మలు మీరు పేల్చుకోరు దాని మీద మీ దిష్టి బొమ్మలు మీరు పేల్చుకొని ఓకే ఓకే ఓ పని చేయరు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మన్ను మసాయడం ఏమన్నా దుంకి సాగు రడిచిపోతుంది సప్పుడు ఏం డ్రామాలు ఇవన్నీ ఎక్కడన్నా రైతు రోడ్ ఎక్కుతుండరేయద్దు అన్నారు వేస్తే మీ ఇష్టమే అన్నారు రైతులు వేసుకున్నారు వాళ్ళు తిన్ని గింజల మందము ఏదో ఒకటి వేసుకున్నాడు మిగిలితే అమ్ముకుంటాడు లేకపోతే ఏదో తిప్పల పడతాడు ఆయన మందం ఈ డ్రామా ఎందుకు అది టీఆర్ఎస్ పార్టీ ఏం పోరంటారా దానికి పెట్టుకుంది మీరు మీరు వరిపోరా వరిపోరు వరి గర్జన గర్జన యుద్ధం ఈ ఒక్కలన్నా రైతుల గురించి ఆందోళన చెందుతున్నారు ఈ జిన్ పాయింట్లు వేసుకొని ఇవి వేసుకొని రైతుల గురించి ఇష్టం ఆయలు అదే యుద్ధానికి వచ్చిన వాళ్ళు అట్లా పై ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పారు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు బియ్యం ఎగుమతి చేయడం లేదన్నారు ప్రభుత్వ వెబ్సైట్లో ఎగుమతి వివరాలు ఉన్నాయని వెల్లడి తెలంగాణ కేంద్రానికి మధ్య ధర్మయుద్ధం అని చెప్పి కేకే చెప్తా మీరు ఏప్రిల్ ఈ నెలలే ఫుల్ కాకపోతే అడుగు పై ప్రివిలేజ్ మోషన్ అంత డ్రామా ఏం మోషన్ పెడతారా మీకు మోషన్ చక్కగా రాక